అధికారం కింద ఉన్న వ్యక్తులు జీవితాలు ఎలా ఉంటాయంటారు? దేవుని అధికారం కింద ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ వాళ్ళని తన స్వాధీనంలో ఉంచుకోవడం జరిగి, ఆ వ్యక్తులు తమలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి ఇష్టపడతారు. ఏది తన మనసులో దేవునికి ఇష్టం లేదో దాన్ని 100% తొలగించుకుంటారు. వారి యొక్క లోపాలు, వారి యొక్క పాపాలు, అలాగే వారి యొక్క స్వభావంలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని తొలగించుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే పోరాడతారని చెప్పొచ్చు. ఆటోమేటిక్గా అప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ వారిని అదంతా కూడా జయించడానికైతే ఎంకరేజ్ చేయడం జరుగుతాం. ఇది నిజంగా వండర్ఫుల్ ప్రాసెస్ అనమాట. ఆ అధికారం క్రిందకు వెళ్ళినటువంటి వ్యక్తి ఏంటంటే క్రమక్రమంగా తనను తాను పరిశుద్ధునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది, పవిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. తన లోపాలన్నీ కూడా తొలగిపోతున్నప్పుడు శుద్ధుడే కదా అయ్యేది. ఇది దేవుని యొక్క అధికారం క్రింద జరిగే ప్రక్రియ అమ్మా. కనుక అందుకనే ఆయన అధికారం క్రిందకు రమ్మని పిలుస్తున్నాడు. అంటే మనుషులేమన్నా మాకు ఇవన్నీ ఎందుకులే, మేము హ్యాపీగా ఈ లోకంలో జరుగుతాం, ఒకే ఒక జీవితం ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారే కానీ, ఆ బ్రతకడం అనేది ఒక అర్థవంతమైన జీవితం దేవుని వల్ల సాధ్యపడుతుందని ఆ ధోరణిలోకి రావట్లే. రోజు రోజుకి ఏంటంటే ఇలాంటి భావాలు ఎక్కువైపోయి విపరీత ధోరణిలో వచ్చి ఏ కుటుంబము సరిగా బాగోవట్లేదు, ఏ వ్యక్తి సరిగా బాగోవట్లేదు. సార్, దేవుని అధికారంలో ఉండడం వల్ల మన జీవితాలు అర్థవంతంగా ఎలా మార్చబడతాయి? అదే కదా, అర్థవంతంగా మార్చబడతాయి అనేది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా మార్చబడతాయి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా తయారవడాన్ని బట్టి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కుటుంబంలో దేవుని యొక్క ఆత్మ నివసించడం అనేది జరుగుద్ది. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా దేవుని కృపతో నింపబడుతుంది కదా. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కదా, చీటికి మాటికి గొడవలు తగ్గుతాయి కదా, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ఆ క్యాపబిలిటీ పెరుగుద్ది కదా, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకునే పద్ధతి పెరుగుద్ది కదా. ఈ రోజు చూస్తూ ఉన్నట్లయితే తల్లిదండ్రులకి బిడ్డలకి ఏమాత్రం కూడా సరైనటువంటి కమ్యూనికేషన్ ఉండటంలా, భార్యకి భర్తకి కమ్యూనికేషన్ ఉండటంలా, బయట వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఎక్కువైపోయినాయి, ఫోన్లో కమ్యూనికేషన్స్ ఎక్కువైపోయినాయి. ఈ కమ్యూనికేషన్స్ అన్నిటి వలన కుటుంబం ఎంత డిస్టర్బ్డ్గా తయారవుతుంది. అదే దేవుని యొక్క ఆత్మ అధికారం కింద ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇలాంటి వాడు అన్నింటిని కూడా అవాయిడ్ చేసి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు కదా, ఇది నా కుటుంబము అనే ఫీల్ ఏర్పడుతుంది కదా. ఇన్ని రకాలైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి స్థితి దేవుని అధికారం క్రిందకు వెళ్ళినప్పుడు జరుగుతా. సార్, అంటే పరిశుద్ధంగా ఉంటే సరిపోతుందా? పరిశుద్ధంగా ఉంటే దేవుని అధికారంలో ఉన్నట్టేనా? మనం ఉండడం కాదు, దేవుడు మనల్ని ఉంచుతారు ఇక్కడ. అది కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనం ప్రపంచం అంతా ఏంటంటే నువ్వు ఉండాలి నువ్వు ఉండాలని బోధిస్తుంది, కానీ దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను ఉంచుతాను నువ్వు ఉండలేవయ్యా అంటాడు. నువ్వు బలహీనుడవు, నీ వల్ల కాదు, నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, ఉండాలనుకుంటావు కనుక ఉండలేవు, నువ్వు యోగ్యంగా ఉండాలనుకుంటావు యోగ్యంగా ఉండలేవు, నీతిగా ఉండాలనుకుంటావు నువ్వు ఉండలేవు, కానీ నేను ఉంచుతాను అంటాడు దేవుడు ఇక్కడ. కానీ ఇప్పుడు మనిషి ఏం చేయాలి? నేను ఉండలేను అనే విషయాన్ని గ్రహించి దేవుని మీద ఆధారపడాలి. మనిషి ఏం చేస్తాడు అంటే నేను ఉండగలను, నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మంచిగా తయారైన తర్వాత దేవుడి దగ్గరకు వస్తాను. కొంతమంది అంటారు ఇది చాలా విచిత్రం, నేను బాగా అయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాను, నేను నీతిగా అయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాను, మంచిగా అయిన తర్వాత దేవుని దగ్గర. ఈ కాన్సెప్ట్ 100% రా. కాబట్టి దేవుని అధికారం క్రిందికి రావడం ద్వారా పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధులము అవ్వడము అనేది దేవుని అధికారం క్రింద వచ్చే ప్రక్రియలో ఆధారపడడం. సార్, మనకి ఇంకొక క్వశ్చన్ ఉంది, దేవుని అధికారంలో ఉన్న వారి లైఫ్ లో ఏం జరుగుతుంది? దేవుని అధికారం క్రింద ఉన్న వారి లైఫ్ లో జరగడము ఏదైనా ఉంది అంటే అధికారంలో లేని వారికి జరగని, దేవుని అధికారం క్రింద ఉన్న వారికి జరుగుతాయి. సాతాను అధికారం క్రింద అతను చూడని విషయాలు దేవుని అధికారం క్రిందకు మార్చబడిన తర్వాత చూస్తాడు. సాతాను అధికారం క్రింద కొన్ని విషయాలు మిస్ అయిపోతాడు మనిషి. అవేంటి అంటే దేవుని వల్ల కలిగే శాంతి, దేవుని వల్ల కలిగే సమాధానం, దేవుని వల్ల కలిగేటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యము అవన్నీ కూడా లేదు అంటే సమయ స్ఫూర్తి లేకపోతే సమయానుకూలమైనటువంటి జ్ఞానము ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా సాతాను తన కింద పెట్టుకుని సాతాను డిస్ట్రాయ్ చేయడానికి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు కదా. ఎప్పుడైతే అధికారం మారిన తర్వాత ఆటోమేటిక్ గా ఇదిగో ఆ వ్యక్తిలో ఇవన్నీ కూడా ఈ అధికారం కింద పొందనవి ఆ అధికారం కింద పొందడం జరుగుతుంది. ఇదే ప్రపంచానికి మనం చూపించేటువంటి మార్పు. మేము ఇంతకు ముందు చీకటిలో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, వెలుగులోకి వచ్చిన తర్వాత మాకు ఇది జరిగింది అని ప్రపంచానికి క్రైస్తవుడు సందేశం ఇవ్వాలి. ఆ సందేశాలని పక్కకెళ్ళిపోయినాయి, ఆ సాక్ష్యాలు పక్కకెళ్ళిపోయినాయి. బిడ్డలు కలుగుతున్నారనే సాక్ష్యాలు లేదు అంటే వ్యాధులు బాగవుతున్నాయి అనే సాక్ష్యాలు రైట్ కాదంటలేదు. ఇవన్నీ దేవుడు చేయడని నేను అంటలేదు, కానీ ఇలాంటి సాక్ష్యాలు మనం చెప్పినప్పుడు క్రిస్టియానిటీ అనేది, క్రిస్టియానిటీలో ఉన్న క్వాలిటీ అనేది ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది.
స్వస్థత గురించి చెప్పినప్పుడు డాక్టర్లు చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు అని చెప్పడానికి ఆస్కారం ఉంది. కానీ క్రిస్టియానిటీలో ఉన్న క్వాలిటీస్ చెప్పినప్పుడు ఆ క్వాలిటీస్ బయట ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పడానికి అవకాశం లేదు. వాటిని ప్రజెంటేషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలమ్మా.